పేరెంట్స్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో అది పిల్లల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది ప్రధానంగా, అది మాకు ఫస్ట్ చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి. చాలా తక్కువ మంది ఆలోచిస్తున్న విషయాన్ని మీరు ఎంచుకున్నారు. ఇది చాలా కరెక్ట్. యాక్చువల్గా పేరెంట్స్ బిహేవియర్ పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇది మనం చాలా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతిరోజు మనం చేసే పనులలో మాట్లాడే మాటల్లో తీసుకునే నిర్ణయాలలో కూడా ప్రతి నిమిషం ఇది మనం కొంచెం అవేర్నెస్ సెంటర్స్గా ఎరుకుతూ ఉండాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు అంటే వాళ్ళకి సమయానికి మనం తిండి ఇచ్చేసేసి స్కూల్కి వెళ్ళే వయసు అయితే వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేస్తే తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత, అది మెయిన్ బాధ్యత, అంటే పిల్లల పట్ల వాళ్ళకున్న మెయిన్ బాధ్యత అది. మిగిలినవంతా వేరే వేరే పెద్దవాళ్ళ విషయాలు అన్న ఫీలింగ్లో ఉంటారు. కానీ పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఇద్దరూ కలిపి వీళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇంట్లో అసలు ఎలాంటి వాతావరణం ఉంది, ఇవన్నీ కూడా పిల్లల ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. కేవలం తినే తిండి వెళ్ళే స్కూల్ మాత్రమే పిల్లల్ని తయారు చేయవు. వాళ్ళ వ్యక్తిత్వం ఎలా తయారవుతుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా తయారవుతుంది, అసలు ఒక మనిషి మాటను ఎలా అర్థం చేసుకోవాలి, ఒక నిర్ణయం ఎలా తీసుకోవాలి, అంతెందుకండి, అసలు ఏ టైంలో అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ఫీల్ అవ్వాలి, దేనికి ఎలా ఫీల్ అవ్వాలి అన్నది కూడా తోటి పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్న దానికంటే ఎక్కువగా తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు. అది ప్రాక్టికల్గా మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ లాగైనా చేయొచ్చు. ఇప్పుడు ఎవరింట్లో అయినా సరే నీ పిల్లలు టక్కన ఒకళ్ళు పడిపోయారు అనుకోండి, అని కంగారు పడిపోయారు, పిల్లలు కూడా కంగారు పడిపోతారు, ఏం పర్లేదు లే అన్నారనుకోండి, వాళ్ళు కూడా లేస్తారు, నవ్వితే నవ్వుతారు. ఎవరైనా పడ్డారని గొల్లుమని పెద్దవాళ్ళు నవ్వేశారనుకోండి, వీళ్ళు కూడా స్కూల్లో ఎవడైనా పడితే గొల్లుమని నవ్వేస్తారు. అంటే హౌ షుడ్ వీ రియాక్ట్ అనేది వాళ్ళ పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు మీరు అడిగినట్టు అసలు తల్లిదండ్రుల బిహేవియర్ పిల్లల మీద ప్రభావం చూపిస్తుందంటే ఎంత చిన్న విషయం అంటే ఒక అబద్ధం చెప్పడం. ట్రూ. వీళ్ళ ఇంట్లో ఏదైనా ఉందని అనుకుందాం, పక్కన ఇంటి వాళ్ళు ఎవరో వచ్చి ఏదైనా అడిగారు, ఏమండి ఇప్పుడు మీరు వస్తారా, లేదా నేను ఇలా వెళ్తున్నా మీరు కూడా వస్తారంటే, అబ్బాయి లేదండి ఇప్పుడు మా ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చేవాళ్ళు ఉన్నారు అని పిల్లాడి ముందు ఊరికే అబద్ధం చెప్పారని అనుకుందాం. తర్వాత ఆ వచ్చే అడిగిన వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ వీళ్ళింటికి ఏమో మన ఇంటికి చుట్టాలు వస్తారా అంటే ఏం లేదురా ఇప్పుడు నాకు వెళ్ళడం ఇష్టం లేదు అందుకని నేను చెప్పాను అన్నారంటే, మీరు చక్కగా కూర్చోబెట్టి మీ పిల్లలకు నేర్పిస్తున్నట్టు అబద్ధం చెప్పమని. అంత చిన్న విషయాల దగ్గర నుంచి నాకు ఒకసారి ఒక సైకాలజీకి కౌన్సిలింగ్ కేసు వచ్చింది. అలాగనే ఓ పిల్లాడు ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్నాడని ఆవిడ ఫోన్ చేసింది. అయితే వివరాల్లోకి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడుతుండగా తెలిసింది ఏంటంటే, కొద్ది రోజుల క్రితం అతడు ఆ పిల్లాడు వాళ్ళ అమ్మతో కలిసి కూరల షాప్కి వెళ్ళాడట. వెళ్తే వీళ్ళేవో కొన్ని కూరలు పర్చేస్ చేశారు. యాక్చువల్గా వీళ్ళకి అయిన కాస్ట్ కొంత, అంటే ఒక 70 రూపీస్ ఎంతో ఖర్చు అయితే 100 రూపాయలు నోట్ ఇస్తే వాటి తిరిగి 30 ఇవ్వాలి. 30 ఇచ్చే బదులు వాడు 20 రూపీస్ నోట్ ప్లస్ 20 రూపీస్ నోట్ ఇచ్చాడు. ఓకే, అది కొంచెం 4 అడుగులు వేసాక వాళ్ళు రియలైజ్ అయ్యారట. అదే వీడు 40 ఇచ్చాడు 10 బదులు అంటే, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడా సర్లే పిచ్చి వదవా అనుకొని వెళ్ళిపోయారట. 10 రూపీస్ మరి తీసుకురావాలి కదా లెక్క ప్రకారం, పిల్లాడికి అర్థమైంది లెక్క ప్రకారం ఏంటి 20 ఇచ్చి నేను 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావు అని అడుగుతుంది అనుకున్నాడు వాడు వాళ్ళ అమ్మ. వాడ పిచ్చి వదవా వాడు అనవసరంగా 10 రూపాయలు లాస్ వాడికి బొరలేదని చెప్పేసి ఆవిడ నవ్వుకుంటూ ఇంటికి వచ్చేసేటప్పటికి వాడికి ఏమనిపించింది, అవతల వాళ్ళని మ్యానిపులేట్ చేసి మనం మనీ తీసుకోవటం అనేది తప్పు కాదు, అది అవతల వాడు తప్పే, కానీ అవతల వాడు గమనించుకోనంత వరకు మనం మనది కానీ డబ్బు పైన మనకి దొరికే అవకాశం ఉంటే మనం తీసేసుకోవచ్చు. మ్యానిపులేట్ మాత్రం వాడు నేర్చుకున్నాడు. సో వాడేం చేశాడు, ఇంట్లో వాళ్ళమ్మ చిన్న చిన్న వస్తువులకి ఏదైనా ఇచ్చి పాల ప్యాకెట్ తీసుకురా పెరుగు ప్యాకెట్ తీసుకురా అని పంపిస్తున్నప్పుడల్లా అడపాదడపా 10 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు తీసుకుని చాక్లెట్లు కొంటాను లాంటివి అలవాటు చేసేసుకున్నాడు. వాళ్ళమ్మకి ఏంటంటే మిగిలిన చిల్లర తీసుకొచ్చాడా పెట్టాడా లేదంత వరకే చూసుకుంటుంది. ఇది ఇలా అలవాటు అయ్యాయి అలవాటు అయ్యాయి. కొంతకాలానికి అతను పెద్ద డబ్బు ఎక్కువ అమౌంట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడనమాట. అంటే 100 రూపాయలు మారిస్తే చిల్లర్లో ఇచ్చి 500 మారిస్తే చిల్లర తీసుకునే స్థాయికి అతను వచ్చాడు. ఇది ఎవరు నేర్పారు? దట్ ఈస్ వాట్ పేరెంటింగ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ యాక్షన్ ఎవ్రీ వర్డ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ దే టేక్ అప్ అన్నమాట.